బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. పాడేరు మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తమకు ఓటు వేయమని అడిగే హక్కు టీడీపీ బలపరిచిన కిల్లు వెంకటరత్నకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. ఈ నెల 17 జరగనున్న పంచాయతీ ఎన్నికలకు ప్రచారం చివరి రోజు కావడంతో బుట్టగుత్తుతో భారీ ర్యాలీ నిర్వహించారు. గతంలో తాను ఎమ్మెల్యేగా తమ పార్టీ బలపరిచిన మాజీ సర్పంచ్ కిల్లు వెంకటరత్నం చేసిన అభివృద్ధిని పంచాయతీవాసులు పరిగణలోకి తీసుకోవాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో కిల్లు వెంకటరత్నం సర్పంచ్గా సమర్థవంతంగా పనిచేశారని తాము చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందన్నారు. పాడేరు నియోజకవర్గంలో 109 పంచాయతీలు టీడీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కిల్లు వెంకటరత్నంని మేము అంద నియమించడం జరిగింది. ఈరోజు రాష్ట్రం బాగున్నా, ముఖ్యంగా పాడేరు నియోజకవర్గం, మరీ ముఖ్యంగా పాడేరు పట్టణం ఇంత అభివృద్ధి చెందిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ వల్లనే మేము గర్వంగా చెప్పగలం. అందుకనే ఈరోజు ఖచ్చితంగా పాడేరు పట్టణాన్ని గతంలో కన్నా ఇంకా అభివృద్ధి చేయడానికి, ఎందుకంటే కిల్లు వెంకటరత్నం గారు గతంలో కూడా సర్పంచ్గా పనిచేస్తున్నారు, అంతేకాకుండా వారి హయాంలోనే, చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దాదాపుగా పాడేరు పంచాయతీకి సంబంధించి మేజర్ పంచాయతీ అనేటువంటి ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు వేయించాం, కాల్వలు తీయించాం, అంతేకాకుండా మంచినీటి సౌకర్యాన్ని అందించాం, వీధి లైట్లు బాగు చేయించాం, పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం, ఇవన్నీ చేశాం. ఖచ్చితంగా అదే స్ఫూర్తితో అదే ప్రజలందరికీ కూడా సేవ చేశాం కనుకనే ఈరోజు ప్రజలందరినీ ఓటు అడిగేటటువంటి అర్హత మాకుందనే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తామన్న గట్టి నమ్మకాన్ని విశ్వాసంతోనే రేపు 17వ తారీఖు జరగబోయేటటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గట్టిగా మేము ఈ పాడేరు పట్టణ సీట్ని కైవసం చేసుకుంటామని ఇందుమూలంగా తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా మరొక్కసారి మనవి చేస్తున్నాము, దయచేసి మీ అందరూ కూడా అభివృద్ధిని, మీరందరూ ఏదైతే చూసారో ఆ అభివృద్ధి పథంలో మీ అందరికి అండగా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము కలిసిమెలిసి మీ అందరితో కలిసిమెలిసి బ్రతికాము, కలిసిమెలిసి మీ అందరితో మీ అందరి యొక్క అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నాం కనుక ఆశీర్వదించాల్సిందిగా ప్రతి ఒక్కరిని మేము కోరుతా ఉన్నాం.